ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములో రెండవ మంగళవారము ఒకే మనస్సుతో ఒకే హృదయముతో జీవింపుడు మొదటి పఠనము అపోసుల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి ముప్పై ఏడవ వచనం వరకు విశ్వసించిన వారందరూ ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను వారికి చెందిన ఆస్తిపాసులను ఇది నా సొంతము అని చెప్పుకొనట చెప్పుకొనటలేదు వారికి ఉన్న దానిని అందరూ పంచుకొనుచుండిరి ప్రభువైన యేసు పునరుత్నమును గూర్చి అపోస్తులు మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి సర్వేశ్వరుడు తన దైవకృపను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను వారిలో ఏ ఒక్కనికిని కొరతలేదు ఏలయన పొలము గలవారు ఇండ్లు గలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోసుల పాదముల యొద్ద ఉంచుచుండిరి ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లు పంచిపెట్టుచుండిరి సైప్రసు దేశమున జన్మించిన లేవ్యుడగు యోసెపు అనువాడు ఒకడుండెను వానిని అపోసులు బర్నబా అని పిలుచుచుండిరి అనగా ఉత్సాహపరచువాడు అని అర్థము అతడు తన సొంత భూమిని అమ్మి వచ్చిన పైకమును తెచ్చి అపోసుల పాదముల చెంత పెట్టెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు రాజు అతడు ప్రాభావమును బట్టను వలె ధరించెను పునీత గారు రాసిన సువిశేషము మూడవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదహైదవ వచనము వరకు మీరు మరల జన్మింపవలయునని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు గాలి తనకు ఇష్టమైనట్లు వీచును నీవు దాని శబ్దమును వినిదవే కాని అది ఎక్కడి నుండి వచ్చును ఎక్కడకు పోవును ఎరుగవు ఆత్మవలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును అనెను అది ఎటుల సాధ్యమగును అని నికోదేము అడుగెను అందులకు యేసు నీవిస్రాయేలు బోధుకడవై ఉండియు దీనిని ఎరుగవా మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము కాని మా సాక్ష్యముని మీరు అంగీకరింపరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పినా మీరు నమ్ముటలేదు ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పిన ఎడలా ఎట్లు నమ్మెదరు పరలోకము నుండి దిగివచ్చిన మనిషి కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు మోసే ఎడారులు ఎట్లు సర్పమును ఎత్తెను ఆయనను విశ్వసించి ప్రతివాడును నిత్య జీవము పొందుటకు అట్లే మనుషు కుమారుడును ఎత్తబడవలేను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక